యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం సింగారం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న వైకుంఠ ధామ పనులను పంచాయతీ ఏఈ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీరాజ్ ఏఈ దామోదర్ నమస్కారము. నేను ఇక్కడ సింగారం గ్రామంలో వైకుంఠ ధామకు మంజూరైన 12,60,000 గాను ఇక్కడ వెయిటింగ్ ఏరియా మరి రూము ఇక్కడ బర్నింగ్ సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఇక్కడికి వచ్చేసి స్లాబ్ ఇవాళ వెయిటింగ్ ఏరియా స్లాబ్ ఉండే ఆ స్లాబ్ ఒక స్టీలు అవన్నీ నాణ్యత కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మెజర్మెంట్ చేయడానికి వచ్చాను. అన్ని నాణ్యతలో కానీ మంచిగా నీటిని ఆగింది. ఇక్కడ శాండ్ కానీ కంకర కానీ అంత నాణ్యతనే ఉంది. స్లాబ్ కూడా మొత్తం వెరిఫై చేశాను, మెజర్మెంట్ మొత్తం తీసుకున్నాను. ఇక్కడ రేపు మార్నింగ్ రేపు స్లాబ్ వేయడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఈ నాణ్యత మాత్రం 100% ఇక్కడ మంచిగా ఉంది. గౌరవ సర్పంచ్ గారికి తొందరగా కంప్లీట్ చేసేసి రాష్ట్రము మనకు తొందరగా త్వరితగతి నాకు పూర్తి చేయవని నిర్దేశం ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పేమెంట్ కూడా తొందరలో త్వరలో వస్తారని గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పారు. కాబట్టి పేమెంట్ విషయం కాకుండా ముందు వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు పూర్తిగా సహకరించాలని కోరుతూ నాణ్యత కూడా ఇదే రీతిలో మీరు నాణ్యత చేపట్టి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరడమని చెప్తున్నాను. సింగారం గ్రామ సింగారం సర్పంచ్ కళ్ళ కర్ణాకరెడ్డి అని మాట్లాడుతున్నాను. ఈరోజు పిఆర్ఏఈ గారు దమోర్ గారు ఆకస్మిక తనిఖీ రావడం జరిగింది. ఇక్కడ శ్మశాన వాటిక వర్క్ జరుగుతుంది, దానికి కన్స్ట్రక్షన్ చేయడానికి దమోర్ సార్ గారు ఇచ్చేయడం జరిగింది, చూడడం జరిగింది. వర్క్ నాణ్యత బాగుందని చెప్పి చెప్పడం జరిగింది. మెటీరియల్ స్టీల్ గిన కానీ ఇసుక కానీ అన్నీ మనం క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నటువంటి సార్ గారు దాన్ని చుట్టి చెందారు. అతి త్వరలో పూర్తి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. దీనిలో జాప్యం జరగడానికి కొంచెం ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో లేట్ అయింది, లేకపోతే ఇంతవరకు కంప్లీట్ అయిపోతుండే. నేను గత నవంబర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది, కాకపోతే కొంచెం ప్రాబ్లం జరిగింది, దానివల్ల లేట్ అయింది, లేకపోతే ఇంతకుముందు కంప్లీట్ అయిపోతుండే. నమస్కారం.